అవినీతికి సమాధి కడదాం, అవిరళముగా అందుకై కృషి చేద్దాం. అవినీతికి సమాధి కడదాం, అవిరళముగా అందుకై కృషి చేద్దాం. అన్ని రంగాల్లోనూ అవినీతేరా, అన్యగా అనుకోకు, అంతటా ఈ దుర్వ్యవస్థేరా. చదువుకోవాలంటే విద్యా సంస్థల్లో అవినీతిరా, చదువును కొనండి వ్యవస్థాపకులు అంటున్నారు. శిశువులను ప్రసవించేందుకు ఆసుపత్రికి వెళితే వైద్యుల అవినీతిరా, పశువులు తినే ఆహారంలోనూ దళారుల అవినీతిరా, విత్తనాలను అమ్మడంలో కల్తి అనే అవినీతిరా, విత్తం కొరకై మనుషుల మధ్య అవినీతిరా, ప్రభుత్వాలు ఏర్పడడంలో అవినీతి, ప్రభుత్వాలను నడపడంలోనూ అవినీతిరా. నేను ఇప్పుడు చేయబోయే పాట సతులారా చూడలి. సతులారా చూడలి అన్నమయ్య రచించిన పాట. అన్నమయ్య ఎక్స్ప్రెస్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ కృష్ణుడు ఎలా పుట్టాడు. శ్రావణ బహుళాష్టమి రోజు లేదా కృష్ణాష్టమి అంటాము అను జనరల్గా, ఆ రోజు పుట్టాడు, ఎలా పుట్టాడు అంటే ఆశ్చర్యపోయారన్నమాట. కృష్ణుడు ఏంటి ఇలా శంకు చక్రాలు పట్టుకున్నాడు, ఇంత పుట్టినప్పుడు ఇంత శంకు చక్రాలు పట్టుకొని ఉన్నారు, నాలుగు చేతులతో పుట్టారంట. సో అలా ఆశ్చర్యపరుస్తూ ఆడవాళ్ళందరూ వినండి. ఈరోజు శ్రావణ మహారాష్ట్రమి అంటే ఆఫ్టర్ ఫుల్ మూన్ డే, ఎయిట్ డేస్ తర్వాత కృష్ణాష్టమి జరుపుకుంటాం మనం. ఆ రోజు కృష్ణుడు పుడతారని చెప్పారట, కృష్ణుడు పుడతారని చూడండి అన్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తూ రచించిన పాట. ఇది కాపీ రాగం ఆనితాళం. థ్యాంక్ యూ. చెట్టు
Thank you.
Thank you.
Thank you.
Oh, my God.
Para
తదుపరి అంశమైనటువంటి కవుల యొక్క వారి అంటే ఏ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏ చూసుకున్నా కూడా కవులకు ప్రాధాన్యం చాలా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ఇనిషియేషన్ స్పిరిట్, అక్కడే స్టార్ట్ అవుతుంది. వారు పాడిన పాట కానీ చదివిన కవితలే కానీ ఇన్స్పైర్ అయ్యి దాన్ని కవిత పాటించి సంగీత రూపంలో మనం మార్చుకుంటాం. ఎక్కువగా సంగీత రూపంలో మార్చుకున్నాక దాన్ని మనం మృతి రూపంలో మార్చుకుంటాం అని మనం ముందే చెప్పుకుంటుంది. ఇలాంటి ఏదైనా సరే ముందుకు రావాలంటే ఒక పాట ఒక పద్యము చదవగలిగిన సరే ఉండాలనేది మనకి పూర్వకాలం కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం నాలుగేళ్ళు రాగానే అమ్మ భగవద్గీత నుంచి స్టార్ట్ చేస్తే అన్నీ నేర్పుతూ తీసుకొస్తారు. అదేవిధంగా ముందు ముందు అలాగే జరిగితే కనుక వారు చక్కని నువ్వు గుర్తి పొందడానికి ఉంటుంది. ఒక కవి ఒక భగవద్గీత తీసుకున్నారంటే ఆ భగవద్గీతలో ఏం జ్ఞానం ఉంది, దాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేదానికి ఇది తప్పకుండా దోహదపడుతుంది. ఇప్పుడు ముందుగా వైజాగ్ నుంచి వచ్చారు పి నిర్మలారాజు గారు, వారు తమ కవిత్వాన్ని అందజేస్తామన్నారు. నిర్మలారాజు గారిని పి నిర్మలారాజు గారు. ఓ అవినీతి కట్టాలి నీకు గోరి, కవితా శీర్షిక. ఓ అవినీతి కట్టాలి నీకు గోరి, ఉండు సూర్యు నుండి తూది వరకు గాలి నీరు పాలు కడకు ప్రాణాన్ని కాపాడాల్సిన ఔషధాలు, జన స్రవంతికి దివిటీలుగా నిలబడాల్సిన ఆడియో వీడియో మీడియాలు కాదేది కంతి కనర్థం. కళాలు ఇంకిపోవాల్సిందే, కళాలు ఇంకిపోవాల్సిందే, గళాలు ఎండిపోవాల్సిందే, సకలం స్వాహా కావాల్సింది. కళాలు ఇంకిపోవాల్సిందే, గళాలు ఎండిపోవాల్సిందే, సకలం స్వాహా కావాల్సిందే. అవినీతి మాత్రం అనంత కోటి విశ్వమంతా కొమ్మలు రెమ్మలుగా ఊడలు పేర్చుకుంటూ పోతుంది. అవినీతి మాత్రం అనంత కోటి విశ్వమంతా కొమ్మలు రెమ్మలుగా ఊడలు పేర్చుకుంటూ పోతుంది. పుట్టింది మొదలు, పుట్టింది మొదలు ఇట్టేంత వరకు అవినీతి భ్రమణంతో పరిభ్రమణంతో మనిషి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భ్రమింపజేస్తోంది. అవినీతి బలతం పట్టాలంటే, అవినీతి బలతం పట్టాలంటే దీని వేరెక్కడుందో తెలుసుకోవాల్సిందే. మరి పిరికితనం చేతగానితనం, పిరికితనం చేతగానితనం అనే రెండు చక్రాలు అవినీతి రథాన్ని అందరం ఎక్కిస్తున్నాయి. పిరికితనం చేతగానితనం అనే రెండు చక్రాలు అవినీతి రథాన్ని అందరం ఎక్కిస్తున్నాయి. అవినీతి ఆగడాలకు కాగడ మనిషి మనసి, అవినీతి ఆగడాలకు కాగడ మనిషి మనసి. అవినీతిని భూకటి వేళ్లతో పికిలించాలని ప్రతిన గుణాలి ప్రతి మనిషి, అవినీతిని భూకటి వేళ్లతో పికిలించాలని ప్రతిన గుణాలి ప్రతి మనిషి. జవాబుదారీతనం శిక్షల తక్షణ అమలే, జవాబుదారీతనం శిక్షల తక్షణ అమలే, అవినీతికి అనుక్షణం వణుకు పుట్టించే చేతన యంత్రాలు కావాలి. చిరును చూసి సహించమని మహాత్ముడు ఎక్కడా అనలేదే, చిరును చూసి సహించమని మహాత్ముడు ఎక్కడా అనలేదే. ఏమిటి అవినీతి, ఎందుకు ఈ కల్తీ, ఎవరు మారు దీని వెనుక, ఏమిటి అవినీతి, ఎందుకు ఈ కల్తీ, ఎవరున్నారు దీని వెనుక అంటూ తీరె తాగితే కదలదా టొంక. పచ్చి నిజాలతో పటాపంచవ్వా ముఠాల దందాలు, నీతి నియమాల బ్రతుకే జగతికి వెలుగు, నీతి నియమాల బ్రతుకే జగతికి వెలుగు, నీతి నియమాల విక్రమార్కులకు జాతరోయి జాతరోయి, నీతి నియమాల విక్రమార్కులకు జాతరోయి జాతరోయి, అవినీతి అక్రమార్కులకు పాతరోయి పాతరోయి, అవినీతి అక్రమార్కులకు పాతరోయి పాతరోయి. జై హింద్. వాళ్ళు వైజాగ్ నుంచి ఈ పాట పాడారని చాలా అద్భుతంగా ఈ గానం చేసేది చాలా అద్భుతంగా ఉంది.
వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకరు అవినీతిని సమాధి చేస్తాను విధంగా శీర్షికలు ఈ అనంత రామకృష్ణ శర్మ గారు వారి కవిత వినిపిస్తారు. మీరు గత శీర్షికలో కూడా బొమ్మలు తెలుసుకునేవారు. సెకండ్ ప్రైజ్ ఇంత మన గానంలో చూడడం జరిగింది. సభకు నమస్కారం. నా పేరు వందిత రామకృష్ణ. వాటి నా శీర్షిక అవినీతి నిర్మూలన సూత్రం. అందులో ఒక మీనా మనం పాటించగలిగితే అవినీతి కొంతవరకైనా తగ్గుతుంది నా నమ్మకం. అవినీతి నిర్మూలన సూత్రం. అవినీతిని మనసు నుండి పారద్రోలు భారత జాతి ప్రగతికి అదే బదులు. అవినీతి మనసు నుండి పారద్రోలు భారత జాతి ప్రగతికి అదే బదులు. తప్పులు చేయడం సహజం, కానీ తప్పు నీలంగా మారితే పతనమవు సమాజం. తప్పులు చేయడం సహజం, కానీ తప్పు నీలంగా మారితే పతనమవు సమాజం. చేసిన నేరానికి శిక్ష తప్పదు, లోటుతో తప్పించుకోవడం ఇకపై ఒప్పదు. చేసిన నేరానికి శిక్ష తప్పదు, లోటుతో తప్పించుకోవడం ఇకపై ఒప్పదు. స్వార్థానికి లేదు హద్దు, చట్టానికి చుట్టంగా చూడవద్దు. స్వార్థానికి లేదు హద్దు, చట్టాన్ని చుట్టంగా చూడవద్దు. నీవు మౌనంగా ఉన్న ప్రతిక్షణం అవినీతి అవుతుంది తీక్షణం. నీవు మౌనంగా ఉన్న ప్రతిక్షణం అవినీతి అవుతుంది తీక్షణం. అవినీతిని చూసే ఖండించిన దేవుడు అవసరమైతే దండించే చేతులను కూడా ఇచ్చాడు. అవినీతిని చూసే ఖండించిన దేవుడు అవసరమైతే దండించడానికి చేతులు కూడా ఇచ్చాడు. అవినీతిని దండించకపోయినా కనీసం ఖండించే నోరించాడు. అవినీతిని దండించకపోయినా కనీసం ఖండించే నోరించాడు. ప్రాణభీతితో చేయొద్దు అవినీతి, అనాగరికంగా మారు మన జాతి. ప్రాణభీతితో చేయొద్దు అవినీతి, అనాగరికంగా మారు మన జాతి. అవినీతిని ప్రోత్సహించవద్దు, నేరం జరిగితే అస్సలు సహించవద్దు. అవినీతిని ప్రోత్సహించవద్దు, నేరం జరిగితే అస్సలు సహించవద్దు. బడిలో పాఠాలు నేర్చుకోవడానికే కాదు, పాటించడానికి ఏది అడ్డు కాకూడదు. బడిలో పాఠాలు నేర్చుకోవడానికే కాదు, పాటించడానికి ఏది అడ్డు కాకూడదు. అవినీతి ఆలోచనలను పక్కన పెట్టి మంచి పనులతో వాటిని తుడిచిపెట్టు. అవినీతి ఆలోచనలను పక్కన పెట్టు, మంచి పనులతో వాటిని తుడిచిపెట్టు. నీ పని జరిగితే చాలని అనుకోవద్దు, నీతిగా జరిపించడానికి వెనకడుగు వేయద్దు. నీ పని జరిగితే చాలని అనుకోవద్దు, నీతిగా జరిపించడానికి వెనకడుగు వేయవద్దు. నువ్వు నీతిగా నడుచుకునేటట్టు చూడు, పక్కవాడు అదే దారిన నడుస్తాడు నీతో ఒకనాడు. నీవు నీతిగా నడుచుకునేట్టు చూడు, పక్కవాడు అదే దారిన నడుస్తాడు నీతో ఒకనాడు. నీతిగా ఉండడమే ప్రధానం, అవినీతి ఎన్నటికీ కాదు సమాధానం. నీతిగా ఉండడమే ప్రధానం, అవినీతి ఎన్నటికీ కాదు సమాధానం. నలుగురితో నారాయణ అనే సూక్తి నీతిని నిలబెట్టడంలో ఉంటే అదే ఇచ్చు అనంత శక్తి. నలుగురితో నారాయణ అనే సూక్తి నీతిని నిలబెట్టడంలో ఉంటే అదే ఇచ్చు అనంత శక్తి. నాలుగు రాళ్ళు అవినీతితో సంపాదించినా అది కడవరకు నిలుచున. నాలుగు రాళ్ళు అవినీతితో సంపాదించినా అది కడవరకు నిలుచున. అవినీతి తాత్కాలికంగా గెలిచిన అవి నీతిని శాశ్వతంగా అణుచున. అవినీతి తాత్కాలికంగా గెలిచిన అవి నీతిని శాశ్వతంగా అణుచున. ప్రభుత్వం ఉండేది నీతి పాలనకు, అవినీతి నిర్మూలనకు. ధర్మో రక్షిత రక్షిత. సుబ్బలక్ష్మి తాడేపల్లి వారు ఆ కవిత నిర్మిస్తారు. పాటే పాడతా కవిత ఎప్పుడో సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం
భయపడుతున్నా పాటలు పాడతారు వచ్చారండి. నమస్కారాలు. వైఎస్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఇటువంటి సబ్జెక్ట్ని ఈ సొసైటీలో, ఈ కాలంలో ఈ సొసైటీలో ఈ అవినీతి అనే దాని గురించి చర్చించడానికి మనకు అవకాశం ఇచ్చేందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కూడా ఇప్పుడు ఆ మేడం పాడినడే ఒక రెండు పద్యాలు రాశాను. అయితే పద్దెనిమిది పంక్తుల కంటే ఎక్కువ మించొద్దన్నారు కాబట్టి ఒకటే చదువుతున్నాను. అవినీతి అయితే ఇది అవినీతి అవినీతి అని ముసలివాళ్ళు అందరూ చెప్తున్నారని చెప్పేసి యువజనం అనుకుంటారు కాబట్టి ఆ నవ సమాజానికి మాత్రం నేను ఈ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాను. నవయువ సమాజానికి స్వాగతం. నవ సమాజ నిర్మాతకి స్వాగతం. మేలుకో యువత మేలుకో, తరం మారింది, అవినీతి తిమింగలంలా విజృంభించింది, నీతి నిజాయితీకి మబ్బు కమ్మింది. అవినీతి నచ్చకుండితనం నిత్య నెలెక్కాయి, నోటుకు ఓటు తల వంచింది, స్వార్థం అవినీతిని పెంచింది, పదవి వ్యామోహం పెరిగింది, అరాచకాన్ని సృష్టించింది. యువత మేలుకో, యువత మేలుకో, వాస్తవాన్ని గ్రహించు, నీతి పరులను ఆశ్రయించు, నైతిక విలువలను పెంపొందించు, చట్టాలను చతికిన పడనీయకు, కులగణన పేరిన జనాన్ని విడదీయకు. ఐకమత్యని మహాబలమని ఎలుగెత్తించాడు, అవినీతిని మట్టు పెట్టుతానని శపథం చేయి, నవ సమాజ నిర్మాణానికి సారథి నీవని నిరూపించు. యువత మేలుకో.
పాడారు, చాలా చక్కగా పాడారు. తర్వాత ఎంఎం ప్రసాద్ గారు తర్వాత రామకృష్ణ తిరునాగడి గారు మీరు కూడా చాలా చక్కని కవితలు రాయడంలో దిట్ట. ఎన్నోసార్లు మన కవిత సమ్మేళన రావడం పాటలకు కవితలు వినిపించడం జరిగింది. యొక్క కవిత సభకు నమస్కారం. నా పేరు రామకృష్ణ తీర్థహరి. ఈరోజు కవిత శీర్షిక అవినీతిని సమాధి చేద్దాం. అవినీతి అంటే నీతి లేనిది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతమైన విధి నిర్వహణను దుర్వినియోగం చేయడమే అవినీతి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతమైనటువంటి విధి నిర్వహణను దుర్వినియోగం చేయడమే అవినీతి. ఈ అవినీతి వలన దేశ సౌభాగ్యం క్షీణించి అంతర్జాతీయంగా పలుకుబడి నశించి రక్షణ వ్యవస్థకి పెను ప్రమాదం సంభవిస్తుంది. అవినీతి వలన దేశ సౌభాగ్యం క్షీణించి అంతర్జాతీయంగా పలుకుబడి నశించి రక్షణ వ్యవస్థకి పెను ప్రమాదం సంభవిస్తుంది. పేదరికం అసమానతలు తీవ్రతరమై ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. పేదరికం అసమానతలు తీవ్రతరమై ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. ద్రవ్యోల్బణం అస్థిరత పెరిగి మానవ మనుగడయ్యే కష్టతరమవుతుంది. ద్రవ్యోల్బణం అస్థిరత పెరిగి మానవ మనుగడయ్యే కష్టతరమవుతుంది. నాణ్యత లోపించి జీవన ప్రమాణాలు తగ్గి నేరాలు అధికమవుతాయి. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా దేశ ప్రజలంతా పాటుపడాలి. ప్రతి పౌరుడు నీతివంతంగా నడుచుకోవాలని కర్తవ్య దీక్ష పూనాలి. రాజకీయ పరంగా నిజాయితీ గల నిస్వార్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. అవినీతి వలన వ్యక్తిగతంగా సమాజ పరంగా కలిగే నష్టాన్ని ప్రజలకు తెలియపరచాలి. లంచాలు ఇవ్వడం తీసుకోవడం నేరమనే అవగాహన కల్పించాలి. దోషులకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాల రూపకల్పన జరగాలి. రాజకీయ నాయకులు ఎన్నికలలో డబ్బులు పంచే ప్రక్రియను మానుకోవాలి. వర్తకులు నిత్యావసర సరుకులు కల్తీ చేయకుండా నియంత్రించుకోవాలి. అవినీతి నిర్మూలనకు ప్రచార మాధ్యమాలను సాధనంగా ఉపయోగించాలి. ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా త్వరితగతిన దోషులను శిక్షించే తీర్పులు ఇవ్వాలి. స్థిరమైన పట్టుదలతో అవినీతిని సమాధి చేసి మన సమాజాన్ని నీతివంతమైనదిగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి తోడ్పడటానికి కంకణబద్ధులై ప్రతినబ్బుదాం. శ్రీమతి కోమెల వారు కూడా పైజాంగిటి రావడం జరిగింది. అందుకే కొంచెం ప్రాబ్లం వస్తున్నా.
ఫోన్ చేసేస్తాను ఇంకొక 4-5 ఉన్నాయి అంతే. అదే లోపల వాడికైతే ఫోన్ తరుగుతుంది. నా పేరు కోవిలడ్డి విశాఖపట్నం నుండి వచ్చాను నేను. కవిత శీర్షిక అవినీతికి సమాధి చేద్దాం. దేశపు ఎల్లని చెప్పి ఇప్పుడు చిల్లలు కడవలుగా అడ్డుపోతున్నది అవినీతి సామ్రాజ్యం. దేశాభివృద్ధికి అవినీతి ఓ పెను ఆఘాతం, మరియు దేశ సర్వ భౌమాధికారానికి భంగతరం కూడా. దేశాభివృద్ధికి అవినీతి పెను ఆఘాతం, మరియు దేశ సౌర భౌమాధికారానికి భంగతరం కూడా. అవినీతికి కాదేది అనడం అన్నట్లు లిక్కర్ స్కామ్లు, మనీ లాండరింగ్ కేసులు, గడ్డి దానా స్కామ్లు, మ్యాచ్ ఫిక్సింగ్లు, ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో స్వాహార్థం చేస్తూ ఆర్థిక నేరాల పట్ల బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారు. అవినీతికి కాదేది అనడం అన్నట్లు లిక్కర్ స్కామ్లు, మనీ లాండరింగ్ కేసులు, గడ్డి దానా స్కామ్లు, మ్యాచ్ ఫిక్సింగ్లు, ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో స్వాహార్థం చేస్తూ ఆర్థిక నేరాల పట్ల బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారు. అంతా మందు లేని అగ్రమార్జనులు పేరు సొంతమే. ఇలా లెక్కకు మించి భారీ తిమింగలాలు అవినీతి సామ్రాజ్యం ఏరుతున్నారు. అవినీతిని కోపనిర్ణయంతో సమాధి చేయాలంటే ప్రత్యేక న్యాయస్థానాలకు చట్టం కింద అభియోగ పత్రాలు దాఖలు చేయాలి. అవినీతిని కోపనిర్ణయంతో సమాధి చేయాలంటే ప్రత్యేక న్యాయస్థానాల చట్టం కింద అభియోగ పత్రాలు దాఖలు చేయాలి. ఈ చట్టము ఒక అంకుశముల, ఒక వజ్రాయుధముల మారిన రోజున విధ్వంసం ఉండదు. అంతేకాదు అధికార దుర్వినియోగం కాకుండా మానవ హక్కుల పరిరక్షణ కూడా కావాలి. అధికార దుర్వినియోగం కాకుండా మానవ హక్కుల పరిరక్షణ కూడా ఉండాలి. ఆర్థిక నేరాల పట్ల కఠినంగా శిక్షించాలి. సరైన నాగుడే నిలబడిన రోజున ప్రజాస్వామ్యము మూడు పూలుగా విరాజిల్లుతుంది. దేశాభివృద్ధికి అవినీతి నిర్మూలన ఓ మైలురాయి. ప్రజా జీవనంలో అవినీతిపై పోరు, సునిశ్చిత దర్యాప్తు, హింసాత్మక నేరాలను అణచివేయగలిగితే అవినీతిని సమాధి చేయగలుగుతాం. ధన్యవాదాలు. సుమా జనార్దన్ గారు సమాచార సుద్ధివారు. నా పేరు సుమా జనార్దన్. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రవృత్తిగా సాహిత్యంలో సంగీతంలో ప్రవేశం ఉంది. ఈరోజు నా కవిత శీర్షిక అవినీతి అంతం మన పంతం. ఇది నేను వందే మాత్రం సినిమా కొరకు సినారయ్య గారు రాసిన సినిమా పాటకి మెరడిగా రాయడం జరిగింది. వందే భారతం, వందే భారతం, వందే భారతం, వందే భారతం, వందే భారత నేతల వరస మారుతున్నది, సేవ చేయు అధికారుల తీరు మారుతున్నది, అవినీతి దారి పట్టుచున్నది, ధనం మారుతున్నది, అవినీతి పెరుగుతున్నది, ధనం మారుతున్నది, అవినీతి పెరుగుతున్నది, వందే మాతరం, వందే భారతం. ధనమూలం ఇదం జగత్ అన్న స్వరం పలుకుతున్నది, ధర్మము దయా కరుణలు లేక పెరుగుచున్నది, చిరునవ్వుల సిరును కాస్త మాయం అవుచున్నది, పేదవాడి కలలు ఇప్పుడు కన్నెలుగా మిగులుతున్నవి, ధర్మానికి ధరణిలో చోటు మిగులుకున్నది, చోటు మిగులుకున్నది, జలం లేక బలం లేక జలం ఏడ్చుచున్నది, బంగారు పంటలకు పచ్చ చీడ పట్టుచున్నది, పైరు నోచుకొని పిల్లు నోళ్ళు తెరుస్తున్నవి, పేదవారి మురిపాలకు కలుపు వచ్చుచున్నది, మనిషి మనిషిలో తెలియని మంట రగులుచున్నది, మంట రగులుచున్నది,
అవినీతి కుమలు పాములు కాటు వేయించున్నవి పలుపు వేసి నా చిక్కని చీడనంటుకున్నది స్వార్థ శిరాతో కలవలు కితాబు రాయించున్నవి ప్రజా సుఖమే తమ సుఖమని నేతలు వరదానాలిస్తున్నా 70 ఏళ్ళ స్వతంత్రంలో అంతం కాలేదు ఇది అంతం కాలేదు అవినీతి అంతం కాలేదు అన్నది అందుకే వందే భారత మాతైక వరస పాచమన్నది అవినీతి అంతమే మన పంతం అనవన్నది అవినీతి నిరోధానికి నడుం కట్టమన్నది అవినీతి అధికారుల ఆట కట్టించమన్నది అవినీతి చెదలు వదిలించే పాట పట్టమన్నది వదిలించే పాట పట్టమన్నది అవినీతి అంధకారాన్ని తరిమి కొట్టమన్నది అవినీతి దాహానికి అడ్డు కట్టవేయమన్నది లంచగుండి భూతాన్ని హరించి వేయమన్నది ప్రజల జీవితాలలో నీతి వెలుగు నింపమన్నది లంచం ఇవ్వను తినగని ప్రతిన భూనమన్నది లంచం ఇవ్వను తినగని ప్రతిన భూనమన్నది అందరూ ప్రతిన భూనమన్నది వందే భారతం వందే భారతం ధర్మో రక్షతి రక్షిత చక్కని కవిత రాజే పర్వడి ఉన్నవారు ఉంటే భూ వై ముని
అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుకున్న. నేను 30 సంవత్సరాలు ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఈనాటి కార్యక్రమంలో అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవ సందర్భంగా నేను ఒక చిన్న కవిత రాశానండి, అది చదువుతాను. కవిత పేరు అవినీతి నిర్మూలన. విజయాల కోసం వెళ్ళే సోపానాలను ఒక్కొక్కటి ఎక్కినట్టు చెయ్యి చెయ్యి కలిపి అవినీతి నిర్మూలన కార్యక్రమం సాగిస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. విజయాల కోసం విజయ సోపానాలను ఒక్కొక్కటి ఎక్కినట్టు చెయ్యి చెయ్యి కలిపి అవినీతి నిర్మూలన కార్యక్రమం సాధిస్తే సాధించలేనిది ఏది ఉండదు. అవినీతి పిశాచాన్ని తరిమి కొట్టడం ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అది ఒక సమిష్టి కృషి వల్లనే జరుగుతుంది. నేడు మన దేశంలో ఏ రంగంలో చూసినా అవినీతి వలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా అవలన పట్ల, సబలన పట్ల పైశాచిక ప్రవర్తనతో ఉద్యోగాలలో లంచాల రూపేణ, నిత్య అవసర వస్తువులలో కల్తీ రూపేణ, ఇలా నిత్యం ఏదో ఒక రూపంలో అవినీతి తన ఉనికి తెలియజేస్తూ ఉంది. దీని నిర్మూలనకు ఒకటే మార్గం, ఉక్కుమ్మడిగా కల్తీ వ్యాపారులను బహిష్కరించడం, అవలన పట్ల, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన శిక్షలు విధించడం వంటి చర్యలతో కొంతవరకు అవినీతి నిర్మూలన సాధించి భావి భారత ప్రగతికి మనమంతు ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రీలక్ష్మి. నేను రైతు మీద ఒక సాంగ్ పాడబోతున్నాను, అన్నదాత మీద సాంగ్. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్నీ వీడు ఆశలన్నీ మూడు, ఆదరించు నాదుడెవ్వరు,
శ్రీలక్ష్మి గారు చక్కని పాటను వినిపించారు. శ్రీమతి ఉదయలక్ష్మి గారు వారి కవితని వినిపిస్తారు. ఇది పరిపాలన మిస్టేక్, వారి పేరు నేను మిస్ అయింది. అంటే ఏమంటుంది అండి, మీరు వాట్సాప్లో పంపినప్పుడు మళ్ళీ ఒకసారి చూశాక అందరిదాకా పోతాం చేస్తే డిసప్పేర్ అయిపోతుంది. అంటే వాట్సాప్లో డిసప్పేరింగ్ ఆప్షన్ పెట్టడం వల్ల మనం చూడలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కవిత నాకు పంపిస్తే దాన్ని తెలుసు వచ్చేదాకా మీరే ఉంచుకోవచ్చుగా. ఒక దోదట ఎక్స్ట్రాక్ట్ యాక్చువల్గా పుస్తకం బుక్ రిలీజ్ చేస్తాను అనుకున్నా, చేస్తే సగం కవిత కూడా ఇలా రాలేకపోయింది. ఈసారి కన్నా మనం చేస్తామని అనుకున్నాను. అందరికి నమస్కారం అండి, నా పేరు ఉదయలక్ష్మి. ఈ వినీత ఆకాశంలో విశాల జగత్తులో ఆశల ఆరాటంలో జీవన పోరాటంలో కదలిపోతోంది బ్రతుకు కడలిన. ఈ వినీత ఆకాశంలో విశాల జగత్తులో ఆశల ఆరాటంలో జీవన పోరాటంలో కదలిపోతోంది బ్రతుకు కడలిన. కడలిలోని కెరటంలా మనసు ఎగిసి పడుతోంది. తీరం చేరాలని అలల ఆరాటం, గమ్యం చేరాలని మనసు ఉబలాటం. కడలిలోని కెరటంలా మనసు ఎగిసి పడుతోంది. తీరం చేరాలని అలల ఆరాటం, గమ్యం చేరాలని మనసు ఉబలాటం. థ్యాంక్ యూ. తర్వాత జగన్ మందిర పేరు వచ్చి మిస్ అయిన ఉండాలండి. దేవతి సరే మేడం, దేని వాట్సాప్లో పెట్టిన మెసేజ్ ఒకసారి చూస్తున్నాను. సరే రేపు కాపీ చేస్తామంటే నాకు ఇప్పుడే మెసేజ్ ఉంటాను. అయిపోయింది. అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవ సందర్భంగా నేటి అంశము అవినీతిని సమాధి చేద్దాం. అవినీతికి సమాధి కడదాం, అవిరళముగా అందుకై కృషి చేద్దాం. అన్ని రంగాల్లోనూ అవినీతేరా, అన్యదా అనుకోకు, అంతటా ఈ దుర్వ్యవస్థేరా. చదువుకోవాలంటే విద్యా సంస్థల్లో అవినీతిరా, చదువును కొనండని వ్యవస్థాపకులు అంటున్నారు. శిశువులను ప్రసవించేందుకు ఆసుపత్రికి వెళితే వైద్యుల అవినీతిరా, పశువులు తినే ఆహారంలోనూ దళారుల అవినీతిరా, విత్తనాలను అమ్మడంలో కల్తీ అనే అవినీతిరా, విత్తం కొరకై మనుషుల మధ్య అవినీతిరా, ప్రభుత్వాలు ఏర్పడడంలో అవినీతి, ప్రభుత్వాలను నడపడంలోనూ అవినీతిరా. అవినీతితోనే అందలమెక్కే నాయకులు ఆ అవినీతిని మరింతగా పెంచుతున్నారురా. ప్రభుత్వేతర రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందిరా. ప్రజల జేబులకు కళ్ళకు మరింత చిల్లులు పడుతున్నాయిరా. ప్రభుత్వేతర రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందిరా. ప్రజల జేబులకు కళ్ళకు మరింత చిల్లులు పడుతున్నాయిరా. కావున సర్వత్రా అలముకొన్న అవినీతిని సర్వజనుల సౌఖ్యము కోసం నిర్మూలిద్దాం. అవినీతి లేని నాయకులను ఎన్నుకుందాం. అవినీతి లేని రాష్ట్రాన్ని ఏర్పరచుకుందాం. అన్ని రంగాల్లోనూ ప్రక్షాళన చేద్దాం. అంతటా నిజాయితీగా మసులుకుందాం. రేపటి తరాలకు మంచి భవిష్యత్తునిద్దాం. రేపటి మనుగడకు భరోసా కల్పిద్దాం. అవినీతిని కుక్కటి వ్రేళ్లతో పెగిలిద్దాం. అవినీతి లేని సమాజ స్థాపనకు నాంది పలుకుదాం.
అవినీతిని కూకటి వ్రేళ్లతో బెదిరిద్దాం. అవినీతి లేని సమాజ స్థాపనకు నాంది పలుకుదాం. ధన్యవాదాలు. ఇంతకి లోపల కూడా మన చాలా కార్యక్రమాల్లో అటెండ్ చేశారు. మీ పేట ఉంటారు అల్వాలో ఉంటారు కూర్చోండి. అప్పట్లో కూడా చాలా చక్కని పాటలు కానీ పద్యాలు కానీ వినిపించాయి. నెక్స్ట్ చివరిగా పివి సాయి కిష పశుమతి శేషబాబు గారి ఇష్టాలుగా పాటలు పాడిన వారికి, కవిత సజీవ వారికి, నృత్యాలు చేసిన వారికి మనం తృణోపాలం సన్మానించుకోవాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాం. గత నెల మనం 10/10/2024 నాడు కొన్ని పాటలు పాడిన వారికి, పద్యాలు పాడిన చెందిన వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అవి మనం డిక్లేర్ చేయడం జరిగింది. ముందు వారిని సన్మానించుకున్నాం. పద్యాలలో మంచి ప్రతిభ కనబరించి చక్కని కవితని చేసినటువంటి శ్రీ ఎంఎం ప్రసాద్ గారిని పేరు మీద రాసుకుని కోరుతున్నాను. అదేవిధంగా పై కామీషన్ కూడా చేసి రావాలని కోరుతున్నాను. నృత్యకులు శ్రీ కూడా వీటికి రాసుకుని కోరుతున్నాను. మీ లాస్ట్ కింద నిన్న అక్టోబర్ నెలలో చేసిన కూర్చోండి కూర్చోండి మీరు గెస్ట్ వచ్చిన కూర్చోండి. మీరు చక్కని కవిత ప్రయత్నం చేయడం వల్ల వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతుంది. వారికి ఇదంతా ఒకటే నేను పెడితే నువ్వు పేరు కదా. యాక్చువల్గా నాకు కూడా హెల్త్ బాగా ఈ హార్ట్ ఆఫీస్ దాకా పోయి పడింది. సో పేస్ మేకర్ వేసి ఈ ఎక్కువ లిస్టులోనే ఉన్నాను, ఎక్కడికి పోవటం లేదు. అందుకని ఈ కార్యక్రమం కూడా నెమ్మది నెమ్మదిగా చేసుకొని వస్తున్నాం. అదే మొత్తం మాట్లాడి కూడా మనసు ఒప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదో కార్యక్రమం ఎంతవరకు అయితే వెళ్తాను చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ చూస్తున్నాడు దసరా సంక్రాంతి సందర్భంగా ముగ్గురు డాన్సర్స్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చి అలాగే రెండు కన్సల్స్ ప్రైజెస్ ఇచ్చి మనల్ని సన్మానించుకోవడం, అదేవిధంగా కవులని కార్యక్రమం కూడా ఆ రోజు పాటలు పాటలు పాడిన వాళ్ళకి అది కూడా సన్మానించడం. ఈరోజు కూడా మనం పాటలు పాడిన విజయాన్ని కూడా ఎన్లైన్ చేసుకుని దీనిలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రెండింటిలో రెండింటిలో తీసుకుని వారికి అందజేయడం జరుగుతుంది. విత్ క్యాష్ అవార్డ్
కొంచెం దగ్గర కూర్చోండి. అదేవిధంగా నేను ఎంతవంత ప్రోత్సాహం కావాలని చెప్పి మన చిన్న నివేదన మొదలు పెట్టాం. మిమ్మల్ని కూడా పరిచయం అనుకున్నాం. సెకండ్ పేజ్ శ్రీ వి అనంతరామకృష్ణ శర్మ గారు. అనంతరామకృష్ణ శర్మ గారు వస్తానే వైవిఎస్ అన్నపూర్ణ గారు. ఎస్ అన్నపూర్ణ గారు ఎంకరేజ్మెంట్ ఎంతో
ఏమూరు మంత్రులు గారు లోపలే ఉన్నాం కదా, ఇవ్వతే ఈరోజు చక్కని మిషల్ని అందినటువంటి ఎస్ఎస్ పూజిత దాస పివి సాయికృష్ణ చక్కని మేము మా నామినేషన్లో కానీ ఇట్లా కానీ 2020 ఇయర్స్ వస్తారా ఎవరైనా తీసుకోండి. అయితే యంగ్ జనరేషన్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం 2020 కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాం. వీళ్ళ ముగ్గురిని కూడా నృత్యం అయిపోయింది కాబట్టి మా వాళ్ళు డిసైడ్ చేసి వీళ్ళకి ఏ అవార్డు ఇవ్వాలి టైటిల్ అంటే అవార్డ్స్ అని దానికి కూడా గ్రేడింగ్ ఉంటుంది. ఆ గ్రేడింగ్లో ఏ గ్రేడ్లో వీళ్ళు సెట్ అవుతారు ఇవ్వాలి ముందుగా ఎస్ఎస్ పూజిత గారు ఇది చూసినాగా నెక్స్ట్ అవార్డ్ అనేది 5th January నాడు మా వెంకటేశ్వర భవన సమాజం లక్ష్మీ కాలేజీలో అది ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చి ఆ రోజు తీసుకోవచ్చు సైదాబాద్. అదేవిధంగా సహస్ర శ్రావ్యమండ్రి గారి శిష్యురాలు ఆయన కూడా సార్ మేడం ఇచ్చుడు మరొక చేస్తున్నారు వీమి సాయికృష్ణ ఇట్లా ఈ పరిచయం చేసి సౌండ్ సరిగ్గా రాకపోవడం వల్ల నేను గమనించి దాన్ని మళ్ళీ బాగానే రిపీట్ చేసి ఎందుకంటే అమ్మాయికి ఎంతో బాగుంది చదవండి అన్నీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయి దేవుడి ఆ దేవుడే బాగా వేసేసుకుని చక్కని నృత్యం చేస్తారని వాళ్ళ గురు గారు చెప్తున్నారు పద్మతి శేష్ బాబు గారు అంటే నాకు ఈ రోజు కాదు 20 ఇయర్స్ నుంచి చక్కన పరిచయం. నా కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు ఆయన నటవామి చేశారు. తర్వాత మా అమ్మాయి మా గ్రాండ్ డాటర్ పుట్టినరోజు సాయిరాగారు మేనాలో ఒక ప్రోగ్రామ్ చేస్తే వారు శ్రీకృష్ణుడిని బేస్ చేసుకుని చక్కని నాటిక పార్టీ పర్మిషన్ చేస్తే కూచిపూడి నృత్యాన్ని అభినందన చేశారు. ఆయన సొంతంగా నటవాపం చేసుకుని వారు వైఎస్ఆర్ మూర్తి అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. సో ఇంకా ముందు అంటే మీకు ఎవరు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం అంటే మీలో ఉత్సాహం పెంచుకొని ఇంకా చక్కగా నృత్యాలు చేసి మంచి పేరు సంపాదించుకోవాలి. మనకి గురువుల్ని మించిన శిష్యులుగా మీరు తయారవ్వాలి. ఏ పని చేసినా కూడా అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అక్కడ పెట్టుకోగలిగితే ఆరోగ్యానికి మంచిది. మైండ్కి కూడా యాక్చువల్గా సంగీతం అనేది కానీ నృత్యం అనేది కానీ మైండ్ని చాలా డెవలప్ చేసుకుంటారు కాబట్టి వారి దీనిలో మీ అంతరార్థం గ్రహించి అక్కడ నృత్యాలను ఈ నృత్యాన్ని ముందు ముందు తీసుకెళ్ళగలను. ఇంతకుముందు కూడా నా దగ్గర ఎవరు డ్యాన్స్ చేశారు అవార్డ్స్ కూడా తీసుకున్నారు. మనకి ఈ కార్యక్రమంలో వచ్చినంతా కూడా సంబంధించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముందుగా నిర్మలరాజు గారు
తర్వాత అంతరామకృష్ణ స్వామి గారు అంటే వీళ్ళందరూ ఎంజాయ్ చేసి వీళ్ళు గ్రేట్ వచ్చిన వాళ్ళకి పరిచయం అడిగి వాళ్ళని ఇష్టం నెక్స్ట్ దాంట్లో చూడడం జరుగుతుంది. వీళ్ళు ఆదివే వైజాగ్ నుంచి రావడం నాకు బాగుంటుంది విషయం. అనంతరామకృష్ణ గారు లేదు నెక్స్ట్ సుబ్బలక్ష్మి తాడేపల్లి గారు ఈరోజు చక్కని పాట పాడారు. వైసిమేశ్వర గారు ఈరోజు చక్కని చక్కని కడతల్ని తోటి అలవాట చేశారు మమ్మల్ని. ఆ వైసిమేశ్వర అన్నా కానీ ఆ సుమేశ్వర కదా మీరు చెప్పింది ఆరు కదా ఇప్పుడు వయసు వీరే కదా వీరుగా లోకల్ చాలా కవిత పాటలు పాడాడు ఇప్పుడు సంవత్సరాలు మంజుల ఎంఎం ప్రసాద్ గారు సర్టిఫికేట్ తీసుకుని రామకృష్ణ తిరునాయ గారు రామకృష్ణ తర్వాత కోవిల గారు మేము అక్కడే వస్తాను ఇక్కడ వస్తా అట్లా ఆరోగ్యం బాగాలేకపోయినా కాలికి కొంచెం చాలా ఇబ్బంది పరిస్థితుంటే కూడా ఈ కనిష్టం మీద పాఠం మనం తక్కువ వీటికి రావడం జరిగింది. సరిపోతున్నాడు అలాగే పట్టుకోండి సర్టిఫికెట్ మీరేనండి కూర్చోండి జనార్దన్ గారు ఎక్కడ
మరి మెచ్చండి సర్టిఫికేట్ ఫస్ట్ వచ్చేసి చీరలు కట్టబడి అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన నృత్య గురువులు ఒకరు సార్ అందరికీ నమస్కారం. నా పేరు షాఫీ అబ్దుల్లా. నేను శ్రీ నటరాజ్ కళానికేతనని ఇన్స్టిట్యూట్ ట్రైన్ చేస్తున్నాను పిల్లల్ని. నాకు వైఎస్ఆర్ మూర్తి గారితో పరిచయం ఒక 6 ఏళ్ల నుంచి ఉంది. ఆయన చేతుల మీద బడ్డింగ్ ఆర్టిస్ట్గా నేను తీసుకున్న అవార్డ్స్ తర్వాత బి గ్రేడ్ బి హై గ్రేడ్ తీసుకునే స్థాయికి వచ్చాను. అది అంతా ఆయన చేతి మహిమ. ఇప్పటికీ చాలాసార్లు చాలా నాన్నగా చెప్తాను ఆయన హస్తవాసం మంచిదని. నేను కూడా మా స్టూడెంట్స్ని తీసుకొచ్చేది ఏంటి అంటే ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆయన హస్తవాసం మంచిది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు అని ఆయనే బతిమలాడి ఒక్కసారి చేయించండి, మీ చేతి మీద ఏం అక్కర్లేదు, ఆయన చేతిగా ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చినా చాలు. కొంచెం కొంచెం దగ్గర సార్ మధ్యలో ఉంది సరిపోతుంది.